కేసీఆర్ కుటుంబాన్ని రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేకనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టాలని చూడడం సరైన పద్ధతి కాదని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హెచ్చరించారు. మాజీ మంత్రి కేటీఆర్ కుటుంబ సభ్యులు ఇంట్లో పార్టీ చేసుకుంటే దాన్ని కొందరు రేవ్ పార్టీ అనడం, మరికొందరు డ్రగ్స్ దొరికాయి అనడం సిగ్గుచేటని పేర్కొన్నారు. మాజీ మంత్రి కేటీఆర్ హైదరాబాద్ మహానగరాన్ని అభివృద్ధి చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం హైదరాబాద్ను నాశనం చేస్తోందని మండిపడ్డారు. పోలీసుల భార్యలు తమ భర్తలు వృత్తిరీత్యా ఇబ్బందులు పడుతున్నారని రోడ్లపై బయటాయించి ధర్నాలు చేస్తుంటే కనపడడం లేదా అని ప్రశ్నించారు. ఇంట్లో కుటుంబ సభ్యులతో పార్టీ చేసుకున్న కేటీఆర్పై కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలు సరైనవి కావని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. నిన్న జరిగినటువంటి సంఘటన నిజంగా ఇది ఒక కుట్రభూతంగా కేసీఆర్ మీద కుటుంబం మీద ఒక రాజకీయంగా ఎదుర్కోలేక ఆ కుటుంబాన్ని ఏదో రకంగా ఇరకబెట్టి ఇబ్బంది పాలు చేయనటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది మంచిది కాదు. ఇది శాశ్వతం కాదు. రాజకీయం అనేది శాశ్వతం కాదు. మీ అధికారం ప్రజల సమస్యలను వదిలిపెట్టి ఎన్నో సమస్యలు ఉన్నాయి. హైదరాబాద్ ప్రజలనైతే ఒక హైడ్రా పేరు మీద భయంకరమైనటువంటి వాతావరణం తీసుకొచ్చి ప్రజలను నిద్రపోయకుండా చేశారు. ఈరోజు ట్యాక్సులు పెంచుకుంటూ వాటర్ ట్యాక్సులు మున్సిపల్ ట్యాక్సులు విపరీతంగా మామూలుగా ట్యాక్సులు వేయట్లేదు. 10,000 ఉంటే 100,000 రూపాయల ట్యాక్సులు వేసుకుంటా భయబాధలు చేసి ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బ